ABN Entertainment YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. తెలుగునాట వివాదాస్పద కామెంట్స్తో వార్తల్లో నిలవడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందు వరుసలో ఉంటాడు. అయితే ఈ మధ్యకాలంలో నాగబాబు ఈ విషయంలో ఆర్జీవీని కూడా దాటేస్తున్నాడు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణని టార్గెట్ చేసిన మెగా బ్రదర్ బాలయ్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆపడం లేదు. సినీ ప్రముఖులు ప్రభుత్వ పెద్దలతో జరిపిన సమావేశాలకు పిలవకపోవడంపై బాలకృష్ణ కామెంట్కు నాగబాబు కౌంటర్ ఇచ్చాడు. తాజాగా మరోసారి బాలకృష్ణపై పరోక్ష వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు నాగబాబు. పుట్టినరోజు సందర్భంగా జగదేకవీరుని కథలో శివశంకరి శివానందలహరి పాటను స్వయంగా ఆలపించాడు బాలకృష్ణ. బాలయ్య పాడిన ఈ పాట ఎలా ఉందన్న సంగతి పక్కన పెడితే తను సాహసమే చేశానని వ్యాఖ్యానించాడు బాలయ్య. అయితే ఈ పాటపై పరోక్షంగా ట్వీట్ చేశాడు నాగబాబు. కరోనా కన్నా ప్రమాదకరమైన సంగీతం సర్క్యులేట్ అవుతోందిరా అయ్యా, జాగ్రత్తరా అయ్యా, దండం పెడతాను. అయ్య బాబోయ్, చిన్నపిల్లల్ని, ఓల్డేజ్ వాళ్ళని, హెల్త్ బాగాలేని వాళ్ళని సంగీతం వినకుండా చూసుకోండి. విన్నారంటే ఏదైనా జరగచ్చు. అయినా ఏందయ్యా ఇది, ఇది నేను చూడలే, ఎక్కడా వినలే, వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు నాగబాబు. అయితే కొంతసేపటికే ఆ ట్వీట్ను డిలీట్ చేశాడు. అప్పటికే సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ అయింది. మరి నాగబాబు ఇండైరెక్ట్ కౌంటర్ బాలయ్య వరకు వెళ్ళిందా? ఆయన నుంచి ఎలాంటి రిప్లై వస్తుంది అన్నది వేచి చూడాలి. ABN Entertainment YouTube channel సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.